దుర్గి మండలం ముటుకూరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నందు ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు జరిగే పల్నాడు బి జోనల్ ఆటల పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీపీ భీమా లక్ష్మీకుమారి జాతీయ జెండాను, ఎంఈఓ గోపాలరావు పల్నాడు బి జోన్ పతకాన్ని, హైస్కూల్ హెచ్ఎం జోనల్ అధ్యక్షుడు ఆర్వీ ఉమామహేశ్వరరావు స్కూల్ పతకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మానుపాటి పార్వతయ్య, ఎంపీటీసీలు మాచర్ల మాణిక్యం, రామవత్ హస్సీబాయ్, పంత్ నాయక్, విద్యా కమిటీ చైర్మన్ మాచర్ల యోహన్, గ్రామ పెద్దలు బ్రహ్మయ్య, లింగా పుల్లయ్య, లింగా నాసరయ్య, సాయిశంకర్, తోటకూర నాగేశ్వరరావు, పసుపులేటి వెంకటరామయ్య, అనంతరామయ్య, లింగా దుర్గాప్రసాదరావు, మండల స్థాయి ఉన్నత అధికారులు, నియోజకవర్గ స్థాయి వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల తర్వాత మన ముటుకూరు గ్రామంలో నిర్వహించే అవకాశం రావడం మన అదృష్టం. మరి ఈ కార్యక్రమానికి మా గ్రామస్తులందరూ కూడా పెద్ద మనసుతో సహకరించి ప్రతి ఒక్కళ్ళు మా గ్రామమే కాకుండా ఇది నియోజకవర్గ స్థాయి కాబట్టి ఈ రెండింతల దుర్గి వెల్లుత్తి మాచర్ల కారంపూడి అన్ని మండలాలు కూడా పెద్దవాళ్ళందరూ కూడా సహకరించారు. ఈ సందర్భంలో వారందరికీ కూడా మా యొక్క పాఠశాల తరఫున, మా ముటుకూరు గ్రామాన్ని తరఫున ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు, నమస్కారం. ఖోఖో ఖోఖో అంటే ముటుకూరు అనే పేరు గాంచిన ఒక ఎత్తు అయితే, ఆ పేరు గాంచిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముటుకూరులో పల్నాడు తరఫున బి జోన్ ఆటల పోటీలు నిర్వహించడం మరొక ఎత్తు. ఆటల కోసం వచ్చే బాలుల పాదాలకు రవ్వంత గాయం కూడా కలిగించకూడదని, వారి పాదస్పర్శకు అణువణువు పులకించిపోవాలని ఉన్నత పాఠశాల ఆట స్థలం తను తాను సున్నితంగా, సుతిమెత్తంగా, సుమనోహరంగా, సుందరంగా అలంకరించుకుంది. ముటుకూరు అంటే బహుశా అందరూ అనుకోవచ్చు మూలన ఉండే ఊరని, మూలన ఉండే ఊరు కాలండి ఇది, సర్వ విషయాలకు మూల స్తంభమైన ఊరు. ముటుకూరు అంటే ముటుకూరు కాదు, సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి మెట్టినిల్లు, పాడి పంటల పట్టుగొమ్మ, కళాక్షేత్రం, కులమత వ్యత్యాసం కానరాని చూడచక్కన పొదరిల్లు, ఆకాశగంగ ఆడుకునే అందమైన ఆట స్థలం. ముటుకూరు పంట పొలాలు ముటుకూరును అభివృద్ధి పరంగా అగ్రమ స్థానానికి నడిపించడానికి గ్రామ పెద్దలనే ఉరకలు వేసే యువకులు సంకల్పం ముందు ఎవరూ నిలవలేరేమో. మేము ఈనాడు ఇంతటి కార్యక్రమం జరుపుతున్నాము అంటే మా ముటుకూరు గ్రామస్తులైనటువంటి అందరూ పెద్ద మనసుతోటి మేము అడిగిందే తడవుగా మాకు విరాళాలు సమర్పించి ఇంతటి ఘనమైనటువంటి ఆట స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇంతటి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి మాకు సహకరించినటువంటి పెద్దలందరికీ, మరి క్రీడాభిమానులకు అందరికీ పేరు పేరున మా పాఠశాల తరపు నుంచి మరొకసారి వారికి ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాం. చూడండి ఇవ్వండి మా ఫోటో అట్లా పెట్టండి. ప్రసాద్ గారు ఒక్కొక్కడు చాలా చక్కగా ఆడి మన పల్నాడు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ మేడం. తర్వాత మన ఎంఈఓ, మన మా పల్నాడు ప్రాంతంలో 2 జోన్లుగా విభజించి పల్నాడు ఏ జోను, పల్నాడు బి జోన్గా విభజించి మరి 5 మండలాల్లోని గ్రామ పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యక్షంగా పిల్లలు ఈ ఆటల్లో పాల్గొంటున్నారో వాళ్ళకే నేను ఇది చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా వినండి. ఏకాగ్రత అనేది చదువుకు కానీ ఆటలకు కానీ చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా వినండి. ఏకాగ్రత ఆట ఆడేటప్పుడు చెదిరిపోతే ఎంత ప్రమాదం జరుగుతుందనే దానికి ఒక గొప్ప వ్యక్తి మన భారతదేశం గర్వించదగ్గ పరుగుల పందెంలో ఒక చిన్న ఇదిలో ఆయన 4వ స్థానానికి రావడం అనేది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ నేను మీకు చెప్తున్నాను. మిల్కా సింగ్ గారు పరుగు పందాల్లో మన భారతదేశం గర్వించదగ్గటువంటి పరుగుల రాజు, ఆయనకి ఫ్లయింగ్ సిక్ అనేటువంటి బిరుదు కూడా ఉంది. 1960లో జరిగినటువంటి ఒలింపిక్స్లో మన దేశం తరఫున క్రీడాకారుల్లో పరుగు పందాల్లో ఆయన పాల్గొన్నారు. 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. 200 మీటర్ల పరుగు తీసే వరకు కూడా ఆయన పక్కన ఎవరూ కనపడటం లేదు. ఆయన ఏం జరిగిందంటే నా ముందు ఎవరు కనపడటం లేదు, నేను నా పక్కన పోటీదారు ఎక్కడ ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచన ఆయన మనసులోకి రావడంతో ముఖం కూడా తిప్పకుండా కంటి గుడ్లని
కుడి పక్కకు ఒకసారి ఎడం పక్కకు ఒకసారి తిప్పి చూడటంలో ఆయన ఏకాగ్రత చెదిరిపోవటంలో ఆయన పరుగులో ఉన్నటువంటి వేగంలో తప్పనడుగులు పడిపోయింది. ఆయన సరిదిద్దుకొని మళ్ళీ రిధవిగ్గా పరిగెత్తడం మొదలు పెట్టబోయే లోపల ఆయన కంటే వెనకున్నటువంటి ముగ్గురు ముందుకొచ్చేశారు. నాలుగో స్థానానికి మా ఆయన పరిమితి కాగలిగాడు. నాలుగో స్థానానికి వస్తే కూడా 41 సంవత్సరాల పాటు భారతదేశంలో ఆయన సాధించినటువంటి రికార్డును కూడా ఎవరూ అధిగమించలేదు. మీకు అర్థమవుతుంది కదా ఏకాగ్ర ఆషామాషిగా అర్థం కాదు. జనరల్గా ఒలింపిక్స్ గేమ్స్ మనం చూస్తూ ఉంటాము. ఒలింపిక్స్లో ఒకే ఒక సూత్రం ఉంది, అది ఒక్కదాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆటల్లో గెలవడం కంటే కూడా ముఖ్యం దాంట్లో పార్టిసిపేట్ చేయడం, పాల్గొనడం మాత్రమే. ఆ స్ఫూర్తిని మీరు కొనసాగిస్తూ అందరూ కూడా ఒక మంచి పోటీ తత్వంతో ఆడి గెలుపొంది గెలిచినటువంటి వాళ్ళని అభినందించి మరి ఇక్కడి నుంచి నిష్క్రమించాల్సిన కోరుతున్నాను. ఈ 4 రోజులు మీరందరూ కూడా నమస్కారం అండి. జస్ట్ ఐ వాంట్ టు విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆల్ ద బెస్ట్. సో డూ యువర్ బెస్ట్ అండ్ ట్రై టు విన్ ఓవర్, బట్ టేక్ బోత్ విక్టరీ.